పాలమూరు సభలో సీఎం రేవంత్ కామెంట్స్ పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. అధికారంలో ఉండి రేవంత్ కు ఎందుకంత ఫ్రస్ట్రేషన్ అని అన్నారు. రేవంత్ సర్కార్ కు బీఆర్ఎస్ నుంచి ఎలాంటి ప్రమాదం లేదన్న కేటీఆర్ తన పక్కనున్న నల్గొండ, ఖమ్మం బాంబులే కూలుస్తాయని కామెంట్ చేశారు. ఆనాటి ఆంధ్ర పాలన మీద సింహగర్జన, మళ్ళీ ఒక్కసారి ఈ రోజు అబద్ధాల రేవంత్ రెడ్డి పాలన మీద మళ్ళీ కదనబేరి మోగించడానికి, జంగు సైరన్ ఉదడానికి 12 మార్చి 12 మళ్ళొక్కసారి భారీ బహిరంగ సభ అదే వేదిక ద్వారా అదే ఎస్ఆర్ఆర్ కాలేజీ మైదానంలో అక్కడనే జరుపుకోబోతా ఉన్నామనే మాట కూడా నేను మీ అందరికీ, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, ఎవరన్నా పిచ్చి పిచ్చి పనులు చేస్తే గొంతు గోస్తా, కడుపు జింపుతా, మీ పేగులు మెడలేసుకొని తిరుగుతా. ఇది ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు నిన్న. మా ప్రభుత్వాన్ని ఏమైనా చేస్తే మానవ బాంబులైతామని మాట్లాడుతున్నాడు. చాలా విచిత్రంగా అనిపిస్తున్నది నాకు. నాకు తెలియక అడుగుతా, జేబుల కత్తెరలు పెట్టుకొని ఎవడు తిరుగుతాడే? జేబు దొంగలు తిరుగుతారు, జేబుల కథలు పెట్టుకుని తిరుగుతాడు ఎవడన్నా ముఖ్యమంత్రి, ఎవడన్నా రాజకీయ నాయకు. గుజరాత్ మోడల్ చేస్తాం మన రాష్ట్రాన్ని మాట్లాడతావా? ఏంటిది గుజరాత్ మోడల్ అంటే? తెల్లారలేసి హిందువులు ముస్లింలు తన్నుకున్నాడా, లేకపోతే రైళ్లలో పోయేటోళ్ళని కాల్చి చంపుడా? ఏంటిది నీ గుజరాత్ మోడలు? ఏంది నీకు నచ్చిన నీ గుజరాత్ మోడలు? మీ నాయకుడు రాహుల్ గాంధీ ఏమో గుజరాత్ మోడల్ బేకారు మోడల్, అటర్ ఫ్లాప్ మోడల్ అంటాడు. నువ్వేమో ఇక్కడుండి గుజరాత్ మోడల్ గొప్పదంటావు. ఇది మా రాష్ట్రంలో ఉన్న సోదరులందరూ చూస్తలేరు అనుకుంటున్నావా? ఆలోచన చేస్తలేరు అనుకుంటున్నావా? ఆయన అంటాడు, కాలం మంచిగా కాలేదు, కరువు వస్తున్నది, కాబట్టి అందరం కలిసి ఎదుర్కొందామంట. నేను మిత్రులందరూ దయచేసి జాగ్రత్తగా వినాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కాలం తెచ్చిన కరువు కానే కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. 100 భాగాలు ఉండే కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క భాగం మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో కూడా 85 పిల్లర్లు ఉంటే 3 పిల్లర్లు దెబ్బతిన్నాయి అనుకో, దాన్ని రిపేర్ చేయొద్దా? రాగానే ప్రభుత్వం ఏం చేయాలి? సరే తప్పు జరిగింది గతంలో అనుకో, తప్పు చేసిన వాళ్ళ మీద శిక్ష వేయాలి, వెంటనే దాన్ని దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. కేసీఆర్ మీద కోపం ఉంటే, బీఆర్ఎస్ మీద కోపం ఉంటే బదనాం చేయాలంటే ఇది ఒకటే. గత 10 ఏళ్లలో 2014 నుంచి 2024 వరకు 10 ఏళ్లలో మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు ఢిల్లీలో. మొదట 5 ఏళ్ళు వినోదన్న ఎంపీగా చేసిండు, తర్వాత 5 ఏళ్ళు నువ్వు ఎంపీగా చేసినావు. సరే మరి ప్రధానమంత్రి మోడీ ఉండే ఈ 10 ఏళ్లలో ఎంపీగా కరీంనగర్కు ఎవరు ఏం చేసిండ్రో, బహిరంగ చర్చకు దమ్ముంటే రా బండి సంజయ్, మా వినోదన్న మా పార్టీ తరఫున వస్తాడనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. డేట్ నువ్వు డిసైడ్ చేయి, టైం నువ్వు డిసైడ్ చేయి, ప్లేస్ మాత్రం కరీంనగర్ కమాన్. ఎందుకంటే కరీంనగర్ కమాన్లనే తెలుసుకోవాలి, నీ బతికేందో నీ లెక్క.